చింతపండు పులుసు 1/2 కేజీకి కరెక్ట్గా లీటర్ డబ్బా అయింది. కరెక్ట్ కొలత, అసలు ఏమి తేడా కనపడలా. చింతపండు పులుసు తయారీ చూడండి. 1/2 కేజీ చింతపండుకి 1.5 లీటర్ నీళ్లు, తర్వాత 200 గ్రాములు సాల్ట్, పసుపు 5-6 స్పూన్లు వేసి బాగా కొత్త కొత్త ఇలా చిక్కబడేదాకా ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసి ఆరనిచ్చి మిక్సీ పట్టాలి. చింతపండు పులుసు అలా చిల్లులు గిల్ల తినాలి. మొత్తం ఇది 1/2 కేజీ చింతపండుని 2 వాయిలుగా పెట్టా. ఇదిగో మిక్సీ. చింతపండు చక్కగా ఏరుకుని పెట్టుకుంటే మనకి చెత్త ఎక్కువ రాదు. ఎక్కడన్నా 1/2 చూడండి ఎట్ట దిగిపోతుంది. నీళ్లు ఎక్కువ పోసుకోవాలి, 1/3, 4 పోసుకున్నా తప్పురాదు, కానీ 3 అయితే ఇంకా ఎక్కువ ఉడకబెట్టక్కర్ల. 10 నిమిషాలు సనసాగి మీద పొయ్యి మీద పెట్టి తీసి స్టోర్ చేసుకోవచ్చు. మొత్తం మీద వేస్ట్ కొంచెం వచ్చింది. దీంట్లో 1 చిన్న గ్లాసు పంచదార పోస్తుంది. పంచదార పోయటం వల్ల అప్పులకు తేడా లేకుండా ఉంటుంది. పులిహార వాడుకున్నా పులుసు వాడుకున్నా ఎక్కువ నిల్వ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్ లో కూడా పెట్టక్కర్లా. ఒకవేళ ఉప్పు చాలకపోతే ఏమవుతుందంటే ఇదిగో ఉప్పు ఇలా టేస్ట్ చూసుకోవాలి. పర్వాలేదు, లైట్గా ఉప్పుగా ఉందన్నప్పుడు సరిపోతుంది. ఉప్పు కనుక తగ్గితే పొద్దున్నే దిన్నెండా తెల్లతెల్ల చుక్కల్లాగా వస్తాయి. అప్పుడు ఒక 2 స్పూన్లు బాగా ఉప్పు కలుపుకొని టేస్ట్ చూసుకోండి. కొంచెం ఈ పంచదార పాకం వచ్చేదాకా తిప్పాలి. ఇది మా అత్తగారు చాలా బాగా చేసేవారు. చింతపండు అంటూ విడిగా వాడక్కర్లా. ఇదే కూరల్లోకి కానీ 1 స్పూన్ కాడికి, చట్నీల్లోకి కానీ, రోటి పచ్చళ్ళకి కానీ అన్నిటికీ వాడుకోవచ్చు. ఆఖరి పులిహార పులుసు కూడా చూపిస్తాను. ఇదే ఇది కొంచెం కొత్త కొత్త లాడితే కరెక్ట్గా వచ్చినట్టు. ఉదయాన్నే చూడండి ఎక్కడ చింతపండు పులుసు మీద తెలుపు రాలేదు. కరెక్ట్ కొలతగా సరిపోయింది. మనం ఇట్లా ఉప్పు కొంచెం లైట్ ఉప్పు ఉంటే చాలు. అది సంవత్సరమైనా కానీ ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బాగుంటుంది.